ఐటీసీ పరిశ్రమ సబాబుల్ జమాయిల్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, బ్రోకర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సబాబుల్ జమాయిల్ రైతులతో కలిసి ఖమ్మంలోని ఐటీసీ ప్రాంతీయ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేవీఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ నేతృత్వంలో మండలాల వారీగా బీజేపీ ఐటీసీపై పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఖమ్మంలోని ఐటీసీ కార్యాలయం ఎట ఆందోళన చేపట్టింది. రైతులతో కలిసి ఐటీసీ కార్యాలయం ఎట బైఠాయించిన శ్రీధర్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదని అన్నారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. అక్కడికి చేరుకున్న అర్బన్ ఎస్ఏ వరాల శ్రీనివాసరావు కంపెనీ ప్రతినిధులతో, ఆందోళనకారులతో, రైతులతో మాట్లాడడం జరిగింది. అక్కడున్న ఐటీసీ అధికారి గోపాల్ కన్నన్పై అధికారి అమిత్ సింగ్ దృష్టికి ఫోన్లో తీసుకెళ్లారు. కాగా అమిత్ సింగ్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. అనంతరం అమిత్ సింగ్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, రైతులు సుబాబులు బీరేడు తొలగించాల్సిన అవసరం లేదని, ఐటీసీలో అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు ఐటీసీ ప్రకటన, సుబాబుల్ జమాయిల్ రైతులు, బీజేపీ నాయకులు ఉమ్మడి విజయమని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, నాగేందర్, శ్రీదేవి, మురళి, శేఖర్, ఉపేందర్ గౌడ్, వీరుగౌడ్, గిరిజ, లక్ష్మి, వెంకటనారాయణ యాదవ్, వెంకటేశ్వరరావు, సుబాబుల్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, సీతారాం, భద్రం తదితరులు పాల్గొనడం జరిగింది. Thank you.